మంది క్రెడిట్ కార్డును ఒక చెల్లింపు సాధనంగా మాత్రమే భావిస్తుంటారు. అలా మీరు అనుకుంటే పప్పులో కాలేసినట్లే. ప్రతి కార్డుపై రివార్డ్ పాయింట్లు, రాయితీలు, క్యాష్ బ్యాక్ సహా ఇతర ప్రయోజనాలు ఉంటాయి. వాటిని సరిగా ఉపయోగించుకోవాలి. అలా అయితేనే క్రెడిట్ కార్డ్ ప్రయోజనాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకుంటున్నారని అర్థం. కార్డు ఎంపిక చేసుకునేటప్పుడే మన అవసరాలకు అనుగుణంగా ఉన్నదాన్ని తీసుకోవాలి. మరి అలా ఎంపిక చేసుకోవడంలో మనకు ఉపయోగపడే కొన్ని అంశాలను పరిశీలిద్దాం. క్రెడిట్ కార్డు తీసుకోవాలంటే కొన్ని అర్హతలు ఉండాలి. మన అర్హతలకు ఏ కార్డులు అందుబాటులో ఉన్నాయో ముందే చూసుకోవాలి. కొన్ని సంస్థలు అధిక ఆదాయం, ఎక్కువ క్రెడిట్ స్కోర్ని అడుగుతుంటాయి. మరికొన్ని ఈ విషయంలో కాస్త ఉదారంగా ఉంటాయి. అందుకే కార్డు పొందడానికి కావాల్సిన అర్హతలు మనకు ఉన్నాయో లేదో ముందే చూసుకోవాలి. మన అర్హతలు సరిపోని కార్డుల కోసం దరఖాస్తు చేసుకుంటే తిరస్కరణ తప్పదు. అది క్రెడిట్ స్కోర్పై ప్రభావం చూపుతుంది. మన ఖర్చుల తీరు ఎలా ఉందో చూసుకోవాలి. దానికి అనుగుణంగా క్రెడిట్ కార్డుని ఎంపిక చేసుకోవాలి. అప్పుడు ప్రయోజనాన్ని మెరుగుపరుచుకునే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు, రోజూ కార్లో లేదా బైక్పై ప్రయాణం చేసే ఉద్యోగులుంటారు. వారు పెట్రోల్ లేదా డీజిల్ కొనుగోలుపై రాయితీనిచ్చే కార్డును తీసుకోవాలి. కొందరు ఎక్కువగా ఆన్లైన్లో షాపింగ్ చేస్తుంటారు. అలాంటి వారు ప్రముఖ బ్రాండ్లు, వెబ్సైట్లలో చేసే షాపింగ్పై డిస్కౌంట్లు ఇచ్చే కార్డును ఎంపిక చేసుకుంటే బెటర్. అయితే కార్డుపై ఉన్న షరతులను మాత్రం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఒక్కోసారి ఆయా ప్రయోజనాలను పొందడం కోసం కొన్ని కండిషన్లు ఉంటాయి. ఉదాహరణకు, ప్రతీ నెల నిర్దిష్ట మొత్తం కంటే ఎక్కువ బిల్లు చేస్తేనే ప్రయోజనాలు అందుతాయనే షరతు ఉంటుంది. గరిష్టంగా ఒక కార్డుపై చేయడానికి అనుమతించే వ్యయాన్నే క్రెడిట్ లిమిట్ అంటారు. వ్యక్తి ఆదాయం, క్రెడిట్ స్కోర్ ఆధారంగా జారీ సంస్థలు దీన్ని నిర్ణయిస్తాయి. అయితే అధిక మొత్తం క్రెడిట్ లిమిట్ ఉన్న కార్డుని తీసుకోవాలి. అలా అని ఉన్న పరిమితి మేరకు ఖర్చు చేయడం సరికాదు. దీన్ని బ్యాంకులు ప్రతికూలంగా తీసుకుంటాయి. క్రెడిట్ లిమిట్లో 50% మించి ఖర్చు చేయొద్దని నిపుణులు సూచిస్తుంటారు. ఇది క్రెడిట్ స్కోర్ పెరగడానికి దోహదం చేస్తుంది. అయితే అధిక క్రెడిట్ లిమిట్ ఉంటే వైద్య ఖర్చుల లాంటి అత్యవసర సమయాల్లో ఉపయోగపడుతుంది. క్రెడిట్ కార్డుపై ప్రతీ నెల ఎంత ఖర్చు చేయాలో ముందే నిర్ణయించుకోవాలి. అందుకు తగిన బడ్జెట్ను రూపొందించుకోవాలి. నిత్యావసరాలు, షాపింగ్, ఇతర బిల్లు చెల్లింపులకు ప్రతీ నెల ఎంత ఖర్చు అవుతుందో చూసుకోవాలి. అందుకు అనుగుణంగా మీ కార్డుని ఎంపిక చేసుకోవాలి. ఉదాహరణకు, నెలకు మీరు 15,000 ఖర్చు చేస్తున్నారనుకుందాం. దీనిపై 10% రాయితీనిచ్చే కార్డుని తీసుకుంటే నెలకు మీరు 1,500 ఆదా చేసుకున్నట్లే.